ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలా ఈజీ రెసిపీ అనమాట ఎండు చేపల కూర ఎలా చేయాలి పులుసు ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను ముందు ఎండు చేపలను తీసుకొని వాటిని హాట్ వాటర్ తో శుభ్రంగా కడుక్కోవాలి స్మెల్ పోతుందనమాట తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నాలుగు ఉల్లిగడ్డ మిర్చి ముక్కలు అల్లం పేస్ట్ పసుపు టమాటా ముక్కలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలిపిన తర్వాత దీనికి జీలకర్ర అండ్ మెంతులు వేయించి పెట్టుకొని వాటిని పొడి చేసుకొని వేసుకోవాలి తర్వాత కస్తూరి మెంతి దొరుకుతుంది దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచి ఫ్లేవర్ వస్తే స్మెల్ చాలా బాగుంటుంది తర్వాత దానికి సాల్ట్ తగినంత కారం యాడ్ చేసుకొని చింతపండు పులుసు యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి ఈ ముక్కలను దాంట్లో వేసుకొని ఫైవ్ మినిట్స్లో మనకి వేడి వేడిగా ఎండు చేపల పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ దింపేటప్పుడు దీనికి కొంచెం ధనియం పౌడర్ కొత్తిమీర్ గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరైతే ట్రై చేయమనే చెప్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీరైతే ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ